కూతురు అంటే నీకంటే అందమైన వాళ్ళు, విద్యావేత్తలు, ఆస్తిపరులు, జ్ఞానవంతులు, బలవంతులు ఎందరో ఉంటాయి. నిన్ను ఏరుకొని, నిన్ను కోరుకొని రక్షించుకున్నాడు. అందుకని 23 కీర్తన రోజు చదువుతూ ఉండు. గాఢాంధకారపు లయలో సంచరించిన ఏ అపాయముకు నేను భయపడను, భయపడను. నీవు నాకు తోడయుందువు, తోడయుందువు. నీ దుడ్డుకర్రయు, నీ దండమును నన్ను ఆదరించును. నన్ను బాగా అర్థం చేసుకోండి, నన్ను ఆదరించును. ఈ విశ్వాసముతో నువ్వు ఉండాలి. ఏలియా భయం చేసిన అయ్యా సత్యపాత్రను చంపేయి, ఏ పిచ్చాడు ఈ అప్పం తిను, 40 రోజులు ప్రయాణం చేయి చేశాడు. ఒక కొండ దగ్గర తీసుకొచ్చాడు, అక్కడ దేవుడు మాట్లాడాడు. 15 వచనం చదువుదాం. అప్పుడు మొదటి రాజులు 19:15. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మళ్ళీ అరణ్య మార్గం దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయము. ఇజ్రాయేల్ వారి మీద నించి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము. నీ కుమారుగా ప్రవక్త ఎండుటకు అబెల్ మెహోల వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని యోహు హతము చేయను, యోహు యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయను. చూడండి, సేవ వద్దు, నాకు పరిచయం వద్దు, ఇక బతకు నేను ఉండలేను, నా వల్ల కాదు, నన్ను చంపే అంటున్నావు కదా, నేను చంపను. ఏ చావుకు భయపడుతున్నావో, ఏ అమ్మాయిని చంపేయాలని ట్రై చేస్తుందో, ఆ అమ్మాయిని చంపడానికి ఈ ముగ్గురిని అభిషేక ప్రార్థన చేయి. వెళ్ళో, తిరిగి మళ్ళీ పరిచయకి వెళ్ళిపో, నీకు చాలా సేవ ఉంది. ఓకే, ఏ మరణానికి నువ్వు భయపడుతున్నావో ఆ మరణమేం లేకోకుండా చేసి నిన్ను చంపుతానన్న దాన్ని నేను ముందు లేపేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, ఎల్లుని పంపించాడు దేవుడు. ఏలియాకి అసలు చావేం లేకోకుండా దేవుడు అగ్ని రథాలతో పరలోకం తీసుకెళ్ళిపోయాడండి. ఎవరిని? చావుకు భయపడిపోయిన వ్యక్తిని. ఎందుకని ఇక్కడ చెప్పాడు? ప్రాపసీ చెప్పాడు దేవుడు. ఆయన మాటను తీసుకుని వెళ్ళి సేవకు ధైర్యం గెలిపాడు. ఆ చంపడానికి అహాబు, యెజెబెలు తిరుగుతున్నారు, కానీ ఏలియా దొరకలేదు. ఎందుకని? ఆయన మాట వినండి, ఇస్తే చాలు, ప్రాపస్ ఇస్తే చాలు. నిన్ను పట్టుకునేవాడు, నిన్ను చంపాలకు నీ దగ్గరికి వస్తే నువ్వు ఆ రోజు నువ్వు కనపడవు. ఆమెన్. ఓ దైవజనుడు దగ్గర నేను కొంతకాలం ఉన్నాను. ఆ దైవజనుడు నాకు చెప్పిన సలహా ఏంటి తెలుసా? అయ్యా, ఈ ఊరు నేను సేవకు వచ్చాను, నేను ఎస్సి, ఈ ఊరంతా ఓసి, మీ క్యాస్ట్ అయ్యా నాకు తెలుసు అన్న. అయ్యా, వీళ్ళందరూ కలిపి ఇక్కడ సంఘం ఉండకూడదు, చర్చి ఉండకూడదు అని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చారు. వచ్చి ఇంటి పైకి, చర్చి పైకి ఎక్కేసి మైకులు లాగేయడానికి, గడ్డి లాగేయడానికి పైకి 50 మంది ఎక్కేశారు. ఎక్కి నన్ను, నా భార్యను కొట్టాలని ప్రయత్నం చేశారు. తీరా పైకి ఎక్కిన 4 పైనుంచి కిందకి స్లిప్ అయి పడిపోయి చేతులు ఇరిగిపోయినాయి అంట. ఒకడు కాలు, 3 చేతులు ఇరిగిపోయినాయి అంట. వరే, ఇక్కడేదో ఉందని వెళ్ళిపోయారట. అరే నన్ను ఇలా కాదని చేతబడి చేయించారు. ఆమె, ఆయన భార్య శారీ ఒక అమ్మాయిని పట్టరమ్మని చెప్పి ఆరేస్తుండగా దాని మీద చేతబడి చేయించారు. దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడు, దాస్ నేను నీతో ఉన్నాను, నేను, నువ్వు భయపడొద్దు. నీ భార్య ఈరోజు కట్టుకున్న శారీ మీద వాళ్ళు చేతబడి చేశారు, ఆ మీద తీయించేస్తే ఆ శారీ కాల్చేయమన్నాడు దేవుడు. వెంటనే ఉపవాసమాదంలో కూర్చున్న వాడికి ఈ మాట చెప్పగానే వెళ్ళి భార్యను, అమ్మ శారీ మార్చేసుకురమ్మన్నా అంట. ఎందుకు? ఇంతకుముందే కట్టిన స్నానం చేసి నేను వెళ్ళి మార్చుకురా, నేను చెప్తాను విను. సరే, మార్చుకొచ్చేసింది. ఆ శారీ తెచ్చి బయట మంటేశాడండి ఆయన. ఎప్పుడైతే వేసాడో, ఎవరైతే ఇద్దరు చేతబడి చేయించారో, ఆ చేతబడి చేయించిన వాళ్ళిద్దరూ ఒకళ్ళు పశువులు తోలుకుని చెరువులోకి వెళ్తే కరెంటు తీగ తెగి ఆ నీళ్ళలో పడింది, పశువులు చచ్చిపోయింది. మరొక వ్యక్తికి ఏం జరిగింది తెలుసా అండి? ఆ కోడలు, ఏం జరిగింది ఇంట్లో గొడవ, కోడలతో ఆత్మహత్య చచ్చిపోయింది. కోడలు ఆత్మహత్య చనిపోతే ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి వీళ్ళ దుమ్ము లేపేసి పోలీస్ స్టేషన్ పడేశారు. ఆ దెబ్బతో వాళ్ళు ఏమన్నా తెలుసా? ఆ పాస్టర్ గారి భార్య మేమే చేతబడి చేసాము, అందుకనే మాకు ఇట్లా అయ్యింది, మమ్మల్ని క్షమించండి అని వాళ్ళ బంధువులు రాయబారం పంపించి మా కోసం ప్రార్థన చేయమన్నారు. మూడో ఇష్యూ ఏం జరిగింది తెలుసా? మూడో సమస్య ఏంటంటే, మా రక్ష సంబంధికులందరినీ మార్చేసాడు, ఎస్సీలో కలిపేస్తున్నాడు,
వీడు ఎస్సీ గారు ఈ ఊర్లో ఉండడానికి వీలు లేదు అని సాయంత్రం వాడిని నిన్ను లేపేస్తానని చెప్పేసి అని కొంతమంది కలిపి మాట్లాడుకుంటే ఒక అతను బాగా తాగి ఒక కమ్మ కత్తి కళ్ళు గీసే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అలాంటి సానం చాలా కళ్ళు గీసేవారు కత్తి చాలా షార్ప్ ఉంటుంది మా ఏరియాలో చాలామంది తాడి చెట్లు కళ్ళు తీస్తూ ఉండేవాళ్ళు ఆ కత్తులు నేను చూశాను నేను జస్ట్ స్లిప్ అయి పడిందంటే కాలు మొక్కాయి కట్ట ఆగదు మొక్క ఒక పాటు పక్క వస్తుందన్నమాట అలాంటి కత్తిని నూరితను పక్కన పెట్టుకుని పడుకునేవాడు అక్కడ కూర్చునేవాడట ఈ పాస్టర్ గారు వేరే ఊరికి వెళ్ళి సువార్త చేసుకుంటూ నైట్ ఎప్పుడో వచ్చేసరికి ఆ వచ్చేస్తున్నాడు బయలుదేరాడరా అని ఎవరన్నా మెసేజ్ వచ్చేదంట మనోడికి రైట్ అదేనా ఈయన రెడీ అయిపోయి కూర్చునే టైంకి ఆయన కరెక్ట్గా అక్కడికి వచ్చేవాడంట ఈయన మనోడు పడుకునే ఉన్నాడంట ఎవడో నరికేద్దాం తల తీసేస్తాను వెళ్ళినాడు వెళ్ళిపోయిందా ఏడాడు వేసేస్తా ఏడాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు అని పక్కోళ్ళు లెగ్గొట్టేవారు నువ్వు లెగలేదురా నువ్వు సంబరాలు రాంబాబు లెగరా అట్ట నాలుగు సార్లు ప్రయత్నం చేశాడంటే నాలుగు సార్లు అవలే చివరికి వాళ్ళ ఆవిడని దయ్యం పట్టుకుంది మసీద్ తీసుకెళ్తే తాడు ఏం చేయడు అక్కడ తిప్పాడు ఎక్కడ తగ్గలే చివరికి చెప్పాడు ఆ పాస్ గారు ప్రార్థన చేస్తే పోదురు అన్నాడంట ఆయనే పెట్టుకొచ్చి ప్రార్థన చేస్తే దయ్యం కింద పడి కొట్టుకుని ఇదిగో నిన్ను చంపాలని పాస్టరో వీళ్ళ ఆయన నీ మీద కట్టి పట్టుకుని కూర్చున్నాడు అది చెప్పేస్తుందంట ఏమయ్యా నిజమేనంటే అతను మారి మారు మనసు పొంది ఈ పాస్టర్ గారు ఇంటి దగ్గరికి వచ్చి పరిశీలన చేసేవాళ్ళు పాస్టర్ గారు భార్య అయ్యి పాస్టర్ గారు పిల్లలు అందరూ ఈ అమ్మాయి బట్టలు ఉతికేది వంట చేసేది అతను వీళ్ళ పనులు ఏమున్నా సరే మార్కెట్కి వెళ్ళి ఏం కావాలంటే పట్టుకొచ్చేవాడు ఎవరో మాట్లాడలేదు ఎవరో లేపేస్తానన్నవాడు ఎందుకని దీంతో దేవుడు చెప్పాడు ఇక్కడ నీకు చాలామంది శత్రులు ఉంటారు కానీ నిన్ను ఎవడో ఏం చేయలేడు నేను నీకు తోడేయన్నాను నువ్వు ధైర్యంగా ఉండని చెప్పాడంట వీళ్ళందరిని మార్చిపోతున్నాను చెప్పాడంట ఆ పాస్టర్ ప్రొఫెసివ్ విన్నాడు ధైర్యంగా అలాగే ఉండిపోయాడు ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాడు వాళ్ళందరూ మారిపోయారు ఆయన వెళ్తూ ఉండి ఆయన వస్తున్నాడు ఆయన వస్తున్నాడు పేకాడే వాళ్ళు లేచి వెళ్ళిపోతారు లోకాస్తుడని చూడరు ఇక తర్వాత అమ్మో ఆ పాస్టర్ గారు మీరు ప్రేయర్ చేస్తే అమ్మో అమ్మో మీ జోలికి వస్తే వాళ్ళే పబ్లిసిటీ చేస్తారు ఏ శత్రువులు నన్ను వినండి ఏ శత్రువులకు నువ్వు భయపడ్డావో వాళ్ళే నీ గురించి గొప్పగా పబ్లిసిటీ చేసే కృపను దేవుడు ఇస్తాడు ప్రాపసీని వెనకాలంటే అందుకనే ప్రాపసీ అడగటం నేర్చుకోవాలా వాక్యాన్ని చదవాలా ఈ రాత్రి ప్రభు నాకు వాగ్దానం ఇచ్చి ఒక వాక్యం ద్వారా దర్శనం ద్వారా నాతో మాట్లాడు అని అడగాలి ఎనమని కట్టవుతుంది చెప్పిన మాట ఎనమని కట్టవుతుంది ఎస్ ప్రతి ఒక్కరు ఇలా ఆధారపడాలా నీ చరిత్ర వేరే ఉంటుంది నీ ఆత్మీయ జీవితం వేరే ఉంటుంది నీ విశ్వాస జీవితం వేరే ఉంటుంది ఈ మధ్యలో ఎవరు ఏది ఏమైనా నీకేం కాదు అబ్రహాంతో దేవుడు చెప్పాడు ఆదికాండం 15:13 వచ్చిన వరకు అబ్రహామా నువ్వు ఏరియాలను భయపడి నీ భార్యను చెల్లెని అబద్ధం ఆడుతున్నావు కదా ఇదిగో భయపడకు నేను తోడై ఉన్నాను నిండు వృద్ధాప్యంలో చనిపోతావు సమాధి చేర్చబడతావు నువ్వు క్షేమముగా మధ్యలో నిన్ను ఎవడేం చేయలేడు హలో నేను నీ తోడై ఉన్నాను బిడ్డా అని దేవుడు చెప్పాడు అప్పుడు భయపడుతూ అధైర్యంతో యాత్ర చేస్తున్నాడు ఏ ఏరియాలో ఏ రాజు ఎలా ఉంటాడో తెలియదు ఎప్పుడు ఎవరు లేపెట్టాడో తెలియదు అలాంటి భయపడుతున్నటువంటి అబ్రహాము ఆ రోజు ధైర్యంగా ఉన్నాడు అది చెప్పేసరికి అబ్రహాముకి 75 ఇంకా 100 ఇయర్స్ సెంచరీ కొట్టాడు ఆ తర్వాత చక్కగా ధైర్యముగా క్షేమముగా సురక్షితంగా ఉన్నాడు ప్రాపసీ అందరు చెప్పండి దేవుని మాటను నువ్వు వినటం నేర్చుకోవాలి ఈరోజు ఈ వాక్యం నిన్ను ఎందుకు ఇస్తున్నాడు దేవుడు నిన్ను ఆ స్థితికి తీసుకురావడానికి ఆయనకి ఇష్టమైంది కాబట్టే మనకి ఈరోజు ఈ వాక్యాన్ని మనతో దేవుడు మాట్లాడుతున్నాడు నీకు ఒక వాగ్దానం ఈరోజు ఇవ్వబోతున్నాడు దేవుడు ఆమేన్ అది వచ్చిన తర్వాత ఎప్పుడు ఏమి చేయాలో ఎక్కడ నువ్వు ఉండాలో ఏమి జరగబోతుందో ఎలాంటి దీవెన నీకు రాబోతుందో వీటన్నిటి విషయాల్లో దేవుడు నీ పట్ల మెరాకిల్స్ చేయబోతున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు ఆ వాగ్దానం నీతో ఉందా నీ ఉద్యోగం నుంచి ఎవడిని తీయలేడు నిన్నెవడు కదపలేడు నిన్నెవడు కృంగదీయలేడు ఎవడు బలహీనపరచలేడు అనుమానగట్టవుతుంది భయపడిపోయిన ఏలియలే ధైర్యంగా వెళ్ళి సేవ చేశాడు మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఆయన స్థానంలో ఎలీషాను సిద్ధపరిచాడు అజయేల్ని సిరియా రాజుగా అభిషేకం చేశాడు యెహూని ఇజ్రాయెల్ రాజుగా ఎవరుండగా బతికుండగా ఆబు బతికుండగా యెజెబెలు బతుకుండా టెర్రరిస్టులు బతికుండగా ఈయన వెళ్ళి అభిషేక ప్రార్థన చేశాడు ఏయ్ నా స్థానంలో ఎవడో చేస్తున్నాడు అభిషేకం లేపేస్తాడిని ఏం చేయలేవు పోరా మీకు అర్థమైందా ఏం చేయలేవు పోరా నేను ప్రభువుని నమ్మకం ముందు చాలా భయిస్తుంది కొన్ని సందర్భాలు ఒక కుండ చూసి భయపడ్డావు పొదలు పెడితే భయం ఎవరు చేతబడి చెప్తున్నారు 10 ఇయర్స్ భయపడ్డా
ఓకే, పాములు చూస్తే భయం. మా పొలాలు వెళ్తామంటే ఆ పొలం గట్ల నిండా పాములే, కుపసాలు ఇటు చక్క కనబడుతూ ఉండే, రంధ్రాలన్నీ బయటకు వస్తూ ఉండే. ఎప్పుడైతే ప్రభు నమ్మానో పాములు ఎత్తి పట్టుకుంటారు. రోగులు మీ చేతులతో నేను స్వస్థపరుస్తాను అని ప్రభు చెప్పారు. ఈ మాటలు నమ్మాను. నీతి మంది సింహాల ధైర్యంగా ఉంటాడని ప్రభు ఎప్పుడో చెప్పారు. ఒక రోజున రొయ్యల చెరువులోనే రొయ్యల బాక్సు అంటే సీడ్ ఉంటుంది, కొంచెం వాటర్ అనమాట, ధర్మకోళ్ళు బాక్స్ అనమాట, కొన్ని ఇంత లోతు నీళ్ళు తీసుకోవాలా, ఆ నీళ్ళల్లో ఆ సీడ్ చాలా జాగ్రత్తగా తీసుకుని అందులో వేసి తీసుకెళ్ళి ఆ ట్యాంకులో వదలాలి. అవి పెరిగి ఇంతగా ఉన్నాయి అంటే కొంచెం ఈ సైజ్ అవుతాయి, అప్పుడు కిలో 500 వరకు, ఎకరానికి వచ్చి 2-3 క్వింటాలు అవుతాయి. వాటిని తీసుకెళ్తాను ఒక చోట కొని, ఒక్కొక్క 1000 పీసు ఆ చిన్నగా ఉన్నది 1 రూపీ అప్పట్లో. అది పట్టుకెళ్తా ఉంటే కింద బుస్ బుస్ అని సౌండ్ వినపడుతుంది. ఏంటంటే బ్యాలెన్స్ తప్పితే కింద పడిపోద్ది అది. అప్పటికి నీళ్ళు ఊగుతూ ఉంటుంది. ఫుల్గా నీళ్ళుంటే ఏం కాదు, ఇంతలోతే నీళ్ళు తీసుకోవాలి. ఎక్కువసేపు ఉంటే ధర్మాకోల్ షీట్ లోపల బాకూలైపోయి రొయ్యలు చచ్చిపోద్ది, టెంపరేచర్ మారిపోద్ది, త్వరగా పట్టుకెళ్ళాలి. రైట్ ఆ అడవిలో పట్టుకెళ్తే బుస్ బుస్ అని సౌండ్ వినపడుతుంది. ఏంటంటే కింద ఆస్పం. అంతకుముందు అయితే పరిగెట్టేలా పెట్టి కింద పడేసి, ఎప్పుడైతే అది చూశానో నన్ను వినండి, నెమ్మదిగా ఈ కాలు తీసి, అంటే పిల్లలేదు, ఈ కాలు తీసి అవతల పెట్టాను. జాగ్రత్తగా స్లోగా బాక్స్ బ్యాలెన్స్ చూసిన కింద పెట్టాను. ఎందుకని 2000 పిల్లలు ఉన్నాయి అందులో, 2000 రూపాయలు నేలకు పోసినట్టు జాగ్రత్తగా తీసి కింద పెట్టా. నా చేతిలో కర్ర లేదు, అది బుస్ కొడుతుంది. నెమ్మదిగా మళ్ళీ పడుకుని పక్క గడ్డిలోకి వెళ్ళిపోతుంది. ఆ గడ్డిలోకి వెళ్తే కనపడదు, దాన్ని ఆపి చక్క దాని దగ్గర కూర్చొని చెయ్యిట్టు అంటున్నా. ఒక రాయి తీసి టేస్తన్నా. ఆ రాయల్ చెరువుల దగ్గర ఉన్న వ్యక్తిని పిలిచారు, అయ్యి కనపడరా అన్న, ఏంటంటే తాస్పం పడరా అన్న. ఆ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అందులో ఆ రాయికి పోయి చెమట పెట్టి బిసుకుపోయాడు. ఏంటి టన్న ఏంటన్నాడు, తాస్పం అది కలిసి చచ్చిపోతావు తెలుసు తెలుసు. ఏం చేయదు, ఏం చెయ్యలేడు. డాడీ సెలవు ఇవ్వాలి చెప్పాలి. ఎవరు సెలవు ఇవ్వాలి చెప్పాలి? ఎవరు సెలవు ఇవ్వాలా? డాడీ సెలవు ఇవ్వాలి. అదేం చెప్తారండి మనల్ని అంత కర్ర పట్టుకొచ్చి చక్కగా చంపి పక్కన పడేసా. ఆడక్కడి నుంచి అన్న రాత్రిపూట ఒక్కటే వచ్చేస్తావు ఎందుకైనా అన్నాడు. అవునన్న, ఆడందరూ చెప్పాడు, ఆడ చాలా ధైర్యంగా ఉండేవాడు, అందరూ చెప్పాడు. అంత ఆ ఏరియాకి ఎవడు వెళ్ళాడు కాదు, నేను ఒక్కడిని తప్ప. నువ్వేంట్రా వాటర్ ఇంజిన్ పెట్టి ఒక్కడే వెళ్తున్నావు ఏంటి? నాతో ఏసై ఉన్నాడు, ఆయన అంటే ఏటికి భయం? ఎవరికి ఏటికి భయం చెప్పాలి? ఏటికి భయం? దయ్యాలకు భయం. వాటి వెళ్ళగొడుతున్నట్టుగా దేవుడు దర్శనం చూపించాడు. అంతే ఆ తర్వాత ఇక నేను లెక్క చేయలే, శత్రువులు భయపడలే. ఐ డోంట్ కేర్. ఎందుకని ప్రాపస్ అందరు చెప్పండి. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఈ ఏరియా నుంచి పంపించేస్తాడు. నన్ను పంపించినాడు ఆయన, ఫైట్ చేసేది ఆయన మీద, నీ ఇష్టం అన్న. నెమ్మది వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలే. దేవుని ప్రణాళిక, ఎవరిని తీసుకొచ్చి ఇక్కడ బలపరచాలని కోరుకుంటున్నాడో, ఎవరిని ఆత్మీయ చైతన్యవంతులు చేయాలనుకుంటున్నాడో, దేవుడి వాగ్దానాన్ని, దేవుని ప్రణాళికల్ని ఎవ్వరూ ఆపలేరు. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడునగాక. ప్రార్థన చేద్దామా, లేచి నిలబడదామా? ప్రాపసీ కావాలి. దేవా, ఐ వాంట్ ప్రాపసీ. అడుగుదాం, ప్రతి ఒక్కరు అడుగుదాం. ఆశ్చర్య కార్యాలు చేయవాడా, ప్రతి ఒక్కరితో నువ్వు ప్రాపసీ ఇవ్వయా, దర్శనం ఇవ్వయా, అయా కృప చూపించయ్యా. నీ కృపగల గొప్ప కార్యాలు చెయ్యండి, నీ ఆశ్చర్యమైన కార్యాలు చెయ్యండి. ఎవరు అప్పుల్లో ఉన్నారో మీరు ఒక మాట సెలవిస్తే చాలు, 10 లక్షల అప్పులతో వచ్చిన బాధపడుతున్న వాళ్ళకి ప్రతి నెల 10 లక్షలు ఇవ్వగలవు నువ్వు. ఎవరు వ్యాధితో వచ్చారో ఆ వ్యాధిని తీసేసి యవనకాల బలాన్ని నువ్వు ఇవ్వగలవు. నువ్వు కార్యాలు చేయి. ఎవరు బిజినెస్ జరగక బాధతో వచ్చారో, అయ్యా ఎన్ని సంవత్సరాలు బిజినెస్ జరగట్లేదో, ఆ సంవత్సరాల ఆదాయము ప్రజెంట్ జరగబోయే ఫ్యూచర్ గురించి కూడా గొప్ప దీవెను ఇవ్వగలవు. అలా కృపనిచ్చి ప్రాపర్టీకి వాడు రిలీజ్ చేయండి యేసు నామములో. ఎవరు పెళ్లి కాక సఫరవుతున్నారో, ఎవరు నన్ను ఉద్యోగం లేక సఫరవుతున్నారో, వారి పట్ల ప్రాపర్టీకి వాడు రిలీజ్ చేయండి నజరేయుడైన యేసు నామములో. ప్రతి చీకటి కాడి వెనగొట్ట పడును గాక. గొప్ప కార్యాలు చెయ్యి. ప్రజలతో మీరు మాట్లాడండి. టెలివిజన్లు వీక్షిస్తున్న వారిని దర్శించు, సోషల్ మీడియాలో వీక్షిస్తున్న వారిని దర్శించు. ఈరోజు లేదు ఈ రాత్రి మాట్లాడండి వారితో. అయ్యా నీ మెల్లటి స్వరాన్ని వినిపించేయండి. వాళ్ళు వాక్యం చదువుతూ ఉండగా నాయన ఒక స్పెసిఫిక్ మీరు ఇచ్చే వాగ్దానం ఓడ్ బ్లింక్ అవ్వాలా,
ప్రేరేపించబడాలా? ఆ వాక్యం చదువుతూ ఉండగా వాళ్ళ హృదయం మండాలా? ఆ వాగ్దాన్ని ఎత్తుపెట్టి ప్రార్థించాలా? అద్భుతాలు చూడాలా? అయ్యా, వీళ్ళు దరిద్రం ఐశ్వర్యంగా మారాలా, వీళ్ళ వ్యాధి ఆరోగ్యంగా మారిపోవాలా, వీళ్ళ సమస్యలు నైనా సొల్యూషన్ దొరకాలా, అయ్యా నిరుద్యోగులు ఉద్యోగులు కాబడాలా, వ్యాపారంలో దివాళా తీసిన వాళ్ళు లాస్ అయిపోయిన వాళ్ళు బాగుగా బ్లెస్ అయిపోవాలా, రైతులు ఉండి అప్పులు పాలైపోయిన వాళ్ళు వాళ్ళకి బ్రేక్త్రూ దొరుకును గాక. ఎన్ని కరువులు, ఎన్ని ఫ్లడ్స్, ఎన్ని విపత్తులు వచ్చినా వీరికి సమృద్ధి కృప దొరుకును గాక. అమ్మే, అయ్యా అద్భుతాలు చెయ్యండి, ఆశ్చర్యకార్యాలు చేసి ఇప్పుడే వారితో మీరు మాట్లాడండి. జీవము గల దేవ, మరా కలిసి ఈ వర్తమానాన్ని విన్నారు వారందరికీ మీరు ప్రోపసి ఇచ్చి నెరవేర్చి జయమునిచ్చి దీవించమని కృపనివ్వమని నజరేయుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. ఆయన తప్ప ఈ లోకంలో ఏ దేవుడు కూడా మరణాన్ని జయించి తిరిగి లేవలేదు. లేచిన వాడు ఒకే ఒక్కడు ఆయన నజరేయుడైన యేసు మాత్రమే. ఇవాళ వర్డ్ నన్ను మార్చేసింది. న్యూ లైఫ్, మళ్ళీ ఒక జీవితాన్ని నేను మొదలు పెట్టబోతున్నాను. నేను చేసిన ప్రతి పాపంని వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ తరానికి, ఈ జనరేషన్కి, ఇప్పటి వాళ్ళకి కావాల్సిన ఆత్మీయ ఆహారము చాలా బలంగా దేవుడు దైవజనంలో నుంచి అయితే అందిస్తున్నాడు. ఇలాంటి మీటింగ్లు నేను ఎక్కడా చూడాల. ఐజాక్ అయ్యగారు అంటేనే మీటింగ్లు. లోకం రక్షింపబడాలంటే, లోకం మారాలి అంటే, ఒక పాపి రక్షింపబడాలంటే ఇలాంటి దైవజనుడే. నాకు అసలు నా మనసులో ఉన్న బాధ వేదన అంతా పోయి ఏదో తెలియని గొప్ప సమాధానంతో నిండుకొని వెళ్తున్నాను. The revival.